రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మొట్టమొదటిగా ఈ యొక్క కరోనా సిచ్యువేషన్ లో యావత్ ప్రపంచం స్తంభించిపోయి ప్రతి ఒక్కరు కూడా కనీసం తమసరతులను పట్టే బయటికి వెళ్ళి అవసరతలు తీర్చుకొని ప్రాణాలతో బ్రతికుంటే చాలు అనేటువంటి ఇటువంటి సిచ్యువేషన్ లో యావత్ ప్రపంచాలు మన అధికారులు కూడాను మరి అందరికీ సలహాలు ఇస్తున్నటువంటి సమయంలో మరి ముఖ్యంగా మన అమరావతి ప్రజలు తమ ప్రాణాలను సహితం లెక్క చేయకుండా వర్షాలను కూడా పట్టించుకోకుండా పిల్ల పాపలేంటి వృద్ధులేంటి పేదలేంటి మిడిల్ క్లాస్ వాళ్ళేంటి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మరి ఈరోజు న్యాయస్థానాలనే దేవతలుగా దేవుళ్ళుగా వాళ్ళు భావిస్తూ రావాల్సి రావటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ మరి ఇళ్ల స్థలాల విషయంలో మరి సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్పిందే కరెక్ట్ అని కొట్టివేసి మరి కోర్టుల ద్వారా ప్రపంచంలోనే ఇన్నిసార్లు రిఫ్యూజ్ చేయించుకొని ముట్టికాయలు తిన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది ఇప్పుడున్న ప్రభుత్వానికే చెందుతుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము ఒక్కసారి మరలా మీరు మనస్సాక్షి కలిగి ఆలోచించండి అని చెప్తున్నాము. ఈరోజు నిన్న మరి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 74 సంవత్సరాలు నిండుకున్నటువంటి సమయంలో మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రతి అక్కమ్మలు ప్రతి చెల్లెమ్మలు అని చెప్పని వినటానికి చాలా సంతోషంగా ఉంది. వినటానికి మనసుకి ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రతి మాటకి మన ముఖ్యమంత్రి గారు చెప్తారు పైన దేవుడు ఉన్నాడు పైన దేవుడు చూస్తున్నాడు అని చెప్పని. ఈరోజు నిజంగా అమరావతి ప్రజలని మరి దేవుడు న్యాయస్థానాల పక్షంలో మరి డెఫినెట్ గా చూస్తున్నారండి. ఈరోజు మరి టీడీపీ పార్టీ హయంలో చంద్రబాబు గారు దగ్గర ఒక 400 కోట్లతో ఇటువంటి ఇప్పుడున్న డెవలప్మెంట్స్ అన్ని చేశారండి. ఇంకా కొంచెం వ్యయం చేసి పెడితే ఇది ఒక అమరావతి అనేది ఒక బంగారు కోడి లాంటిది. దీనిని ఆధారంగా పెట్టుకొని పక్కన ఉన్నటువంటి మరి వాటన్నిటిని కూడా ఎంతో అభివృద్ధి చేయగలిగినటువంటి పందాన్ని పక్కన మనం ఎదురుగా పెట్టుకుని కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు వాళ్ళ గోడు వినట్లేదు? మీ ఇంటికి వస్తే ఏమిస్తాం మా ఇంటికి వస్తే ఏం తెస్తాం అనే విధంగా మరి వాళ్ళ ఒక పరిపాలన ఉన్నది. ఎప్పుడు నేను ఒకటే ఈ రోజు ప్రజల నుంచి వస్తుంది ఏంటి అని అంటే ఈరోజు రాజకీయము అని అంటే కక్ష సాధింపు చర్య కాదనేది గుర్తుపెట్టుకోవాలండి. రాజకీయం అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం. ఈ రోజు వీళ్ళు వచ్చిన ఈ 1.5 ఇయర్ లో ఎంతవరకు అభివృద్ధి పరం వైపు జరిపించగలిగారు? కేవలం అప్పులు చేసి వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది మాత్రం తీర్చాలని, అది కూడా కొంతమంది ప్రజలకు మాత్రమే చేరి కొంతమంది ప్రజలకు చేరకపోతే ఎంతవరకు న్యాయం అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈరోజు నిండు అసెంబ్లీలో మరి రాజకీయ రంగానికి కురువృద్ధుడు అనుభవం కలిగిన వ్యక్తి, రాష్ట్రం మంచికో చెడుకో డివైడ్ అయిపోయింది, ఒక పక్కన తెలంగాణగా ఒక పక్క ఏపీగా డివైడ్ అయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎటువంటి స్థితిలోకి ఉన్నారో ఎటువంటివి కోల్పోయి ఉన్నారో యావత్ రాష్ట్రాలు చూస్తున్నటువంటి సమయంలో చంద్రబాబు గారు చెప్పినటువంటి ఆ భరోసా వల్ల కనీసం ఈ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ నెక్స్ట్ ఇంకొక రాబోయే 10 సంవత్సరాల్లో మన ఏపీ కూడాను ఒక రెండవ హైదరాబాద్ లాగా తయారైపోతుంది మన బిడ్డల భవిష్యత్తు గురించి అని చెప్పని మరి ఎంతో త్యాగగుణంతో రైతన్నలు ఇచ్చారండి. మరి గత ఒక 7-8 నెలలుగా మనం చూస్తానే ఉన్నాం ఒక కవాతు టైంలో ఎటువంటి హింసలకు ఆంధ్ర రాష్ట్ర మరి ముఖ్యంగా మహిళలకు గురయ్యారు అని చెప్పని. మరి మళ్ళా లోకల్ ఎలక్షన్స్ అన్నప్పుడు ఎటువంటి అధికారం కలిగిన పార్టీలు ఎటువంటి ఆఖరికి ఆడవాళ్ల బ్లౌజుల్లో చేతులు పెట్టి నామినేషన్ పత్రాలు తీసుకొట్టుకునేటువంటి ఒక వికృతమైన చర్యలు కూడా మనం చూసాం. ఈ రోజు కేవలం ఒక కమ్యూనిటీకి చెందిందిగా దీనిని మరి వీళ్ళు చిత్రీకరించటం అది ఎంతవరకు న్యాయం అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారండి. కాబట్టి దయతో నిండు అసెంబ్లీలో మరి ఇంత అనుభవం కలిగిన వ్యక్తి ఆయన రెండు చేతులు జోడించి చెప్పారు, నీకన్నా పెద్దవాడినైనా చిన్నవాడివైనా నువ్వు నాకన్నా నీకు రెండు చేతులు ఎత్తి నేను నమస్కరించి చెప్తున్నానయ్యా, కేవలం ఒక కక్ష సాధింపు చర్యతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల యొక్క ప్రజల యొక్క వాళ్ళ భావి భవిష్యత్తుతో ఆడుకోవద్దని చెప్పారు. ఈరోజు మరలా ముఖ్యమంత్రి గారికి మా చేతులెత్తి అభ్యర్థించి చెప్తున్నామండి, కక్ష సాధింపు చర్యలు చేయకండి. ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి ఆ హాస్పిటల్లో జరిగినటువంటి ఆ యొక్క మన సంఘటనను బట్టి కోవిడ్ దీనిని బట్టి మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. రమేష్ గారి మీద కేవలం ఆయన ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అని కక్ష సాధింపు చర్యలుగా కాకుండా దీనినే మనం క్వారంటైన్ గా మనం పెట్టినప్పుడు మరి అక్కడ కూడా క్వారంటైన్ లో ఉండటానికి ఆ ప్రజలు అక్కడికి వెళ్తున్నప్పుడు ఒక గవర్నమెంట్ గా మీరు దానికి ఎటువంటి ఆ సౌకర్యాలు ఉన్నాయి లేవని మీరు ఎంతవరకు దానిని మీరు పరీక్షించారనేది కూడా
మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రజలు అన్నింటిని కూడా గమనిస్తున్నారండి. ఇదే ఈరోజు ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రజావేదికని ప్రజల ధనాన్ని వ్యర్థంగా కూల్చేశారు. ఒకవేళ అది అక్రమ కట్టడము అని చెప్పని వీళ్ళ వాదన అయితే ఈరోజు ఆ పక్కన ఉన్నటువంటి వాటి బిల్డింగ్స్ కానీ వాటిని గురించి మరలా ఎత్తలేదు. ఇదే ఈరోజు ప్రజావేదిక కనుక ఉండి ఉంటుంటే ఈరోజు ఎంతో మందికి హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పేదవాళ్ళకి ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వటానికి ఆ ప్రజల యొక్క దాన్ని వాడటానికి ఉండేదని కూడా ప్రజలు చాలా మంది అభిప్రాయపడుతున్నారండి. కాబట్టి ఇది ఈ యొక్క రాజధానిని తరలించడం వల్ల మేలు ఎంత కీడు ఎంత అనేది కూడాను మీకు తెలుసు. కాబట్టి దయుంచి మానవతా దృక్పథంతో మరొకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఈరోజు అధికారం ఉన్నదని ఎంత మనం ప్రవర్తించినప్పటికీ కూడా చట్టాలు న్యాయాలు అందరికీ ఒకటే విధంగా ఉన్నాయి. ఈరోజు పెద్ద పెద్ద అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ రాంగ్ డిసిషన్స్ గా సైన్లు చేసినప్పటికీ కూడాను ప్రజలకి మరి తమ గోడుని తమ బాధని వెల్లవించుకునేటువంటి హక్కు మరి మన రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈరోజు పెయింటింగ్స్ విషయంలో కానీ ప్రతి దాంట్లో ఎంత వ్యర్థమైన ఖర్చు పెట్టినారు. ఒక పక్కన పక్క రాష్ట్రం నుంచి మనకు రావాల్సినటువంటి వాటిని ప్రజల తీర్మానం లేకుండా మరి ఎటువంటి డిసిషన్స్ తో రావాల్సినటువంటి మన ఇన్కమ్ ను కూడా మనం పోగొట్టుకున్నాం అనేది ప్రజలు గమనిస్తున్నారండి. కాబట్టి ఈరోజు మీ ఇంటి పక్కనే ఉన్నారు, మీరు కనీసం ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి కలవాలంటే మనకి హెలికాప్టర్లు కూడా మనకు అక్కర్లేదండి. దయుంచి ఒకప్పుడు ప్రతి ఇంటికి మీరు తిరిగారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పాలి. కాబట్టి చంద్రబాబు గారి కన్నా జగన్ గారు బాగా చేస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు కూడాను మరి మీకు సపోర్ట్ చేశారు. ఆ విషయం మీరు దయుంచి మీరు గుర్తు చేసుకోవాలని మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కూడా భయపడేటువంటి స్థితిలో మరి వాళ్ళ ప్రజల మధ్యకు రాలేక వాళ్ళ సెక్యూరిటీని కోరుకొని వాళ్ళు బయటకు వచ్చి నిజాలు నిజాలుగా మాట్లాడుతున్నట్టు వాడిని మరి ఎటువంటి కేసులతో ఎక్కడ న్యాయాన్ని నొక్కేసేసి మరి వాళ్ళ భవిష్యత్తుని పాడు చేస్తారని కూడా భయపడే స్థితిలో ఉన్నారని కూడా మీరు తెలుసుకోవాలండి. దయుంచి ప్రజల మధ్యలోకి మీరు రండి, అమరావతి ప్రజలకి న్యాయం చేయండి. ఎందుకంటే ఈరోజు మనం టీవీలలో ప్రతి ఒక్కళ్ళని చెప్తున్నామండి, కోవిడ్ బయటకు వెళ్ళొద్దు, మీ ముఖ్య అవసరతను మాత్రం తీర్చుకోండి, మీ అవసరతలు ఎంతవరకు వెళ్ళండి, ప్రాణాలతో బ్రతుకుంటే చాలు అనేటువంటి ఇటువంటి స్థితిలో మరి అమరావతి బిడ్డలు 29 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇంకా వాళ్ళ ముక్కులకి మాస్కులు అడ్డం పెట్టుకొని వర్షాల్లో గొడుగులు పెట్టుకొని తమ బాధని వెళ్ళబరుచుకుంటున్నారే. మరి ఈరోజు గవర్నమెంట్ మీ హృదయం ఎందుకు కరగట్లేదండి? ప్రతి మాటకు ముందు దేవుడు చెప్తున్నారు, ప్రతి మాటకు వెనక్కి దేవుడు చెప్తున్నారు. ఏమైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే సోషల్ మీడియా ద్వారా మరి మీ యొక్క ఎన్ఆర్ఐస్ కానీ ఎంత ఒక ఆడవాళ్ళ అనేది కూడా లేకుండాను ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నారు అనేది కూడా జనాలు గమనిస్తున్నారండి. ఒక చిన్న ట్వీట్ పెట్టినందుకే వయసు తారతమ్యాలు లేకుండా మనుషులు తీసుకువెళ్ళి మరి క్వారంటైన్ టెస్ట్లని ఆల్రెడీ వైజాగ్ లో మరి పెద్ద ఆయనను కూడా చూడకుండా ఆయన వయసును పట్టి చూడకుండా కూడాను మరి ఆయనకి క్వారంటైన్ అని చెప్పని కర్నూలుకి మీరు పంపించి ఈరోజు ఆయన మరి కరోనాతో చచ్చిపోయినవి కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేయకండి. దయచేసి మనమందరం మనుషులము. ఈరోజు దేవుడు కరోనా వల్ల మనుషుడి యొక్క బ్రతికేంటి, వాళ్ళ స్థితి ఏంటి, ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా మీరెంత మీ బ్రతికేంత అనేది తెలుసుకునే స్థితిలోకి మనుషులు వెళ్ళిపోతున్నాడు. మరి చాలా రోజుల తర్వాత ప్రజలు మీ మీద నమ్మకంతో మీకు పట్టం కట్టారు. కాబట్టి మరి ఈరోజు మీరు తరలింపుకు వెచ్చించే ధనంలో కొంచెము మీరు వెచ్చించినా కూడా ఈరోజు అభివృద్ధిలో సగంలో ఆగిపోయిన అభివృద్ధి కొనసాగించబడుతుంది అనేది కూడా మీరు ఒక మనస్సాక్షి కలిగి ఆలోచించాలని